శివ రచన బి మురళీధర్ గారు ప్రియమైన శివకి మూడు రోజుల నుంచి నువ్వు కనిపిస్తావని ఎంతో ఆశతో ఎదురు చూశాను నేనెంతటి బాధతో ఈ ఉత్తరం రాస్తున్నానో నాకెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నావా మొన్న మీ చెల్లెలు లత మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది ఇంత దాకా వచ్చినా నువ్వు మీ ఇంట్లో మన ప్రస్తావన తేకపోవటం ఎత్తకపోవటం నన్ను అనుమానానికి గురిచేస్తోంది లతకి మన విషయం తెలిసి ఏమీ ఎరగనట్టు మాట్లాడింది మా వదినకు సంగీతం కూడా వచ్చని మొన్ననే ఎంఏ పాస్ అయిందని తెల్లగా పొడుగ్గా అందంగా ఉంటుందని మా మామయ్య అడిగినంత కట్నం ఇవ్వడానికి కూడా నీ రెడీని అని కూడా చెప్పింది నిజంగా నీకు నీ మరదలే ఇష్టం అయితే నన్ను ప్రేమించినట్టు ఎందుకు నటించావు నేను అప్పటికీ ఎన్నోసార్లు నీతో అన్నాను కూడా మన ప్రేమ అయ్యేది కాదు అని దూరంగా ఉండటం మంచిదని మీ వాళ్ళు అడిగినంత కట్నం మా వాళ్ళు ఇవ్వలేరని కూడా చెప్పాను కట్నం నాకు అవసరం లేదని నువ్వు నీ ప్రేమ మాత్రమే కావాలని ఎంత ఇదిగా చెప్పావో మర్చిపోయావా నేను ఇప్పటికీ నేను అనుమానించడం లేదు కానీ నా చివరి మాట కూడా నీకు చెబుదామనే ఉత్తరం నన్ను కాదని నువ్వు ఎవరిని చేసుకున్నా నేను ఈ ప్రపంచంలో ఉండను మీ అమ్మా నాన్నల్ని ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం మొన్న మా బంధువుల అబ్బాయి దుబాయ్ నుంచి వచ్చాట ఆయనకి వెంటనే పెళ్లి చేయాలని సంబంధాల గురించి వెతుకుతూ వాళ్ళ బాబాయ్ మా ఇంటికి వచ్చాడు మా వాళ్ళు నన్ను పెళ్లి చూపులకు కూర్చోబెడదామని అనుకోగా విన్నాను అవసరమైతే నువ్వు తెగించేటైనా పారిపోయి పెళ్లి చేసుకుందామన్నా నేను రెడీనే నువ్వు చేస్తున్న ఉద్యోగం చాలు మనం స్వతంత్రంగా బ్రతకటానికి నాకు నీ సాన్నిధ్యంలో జీవితాన్ని గడపాలనే తప్ప వేరే కోరికలు ఏమీ లేవు జీవితాంతో నీ ప్రేమలో బ్రతకాలి నీ జోడి నీ తోడిదే జీవితం కావాలి నీ జవాబు కోసం క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఉంటాను ఇట్లు డియర్ పారు నీ ఉత్తరం చేరింది నువ్వు లత ద్వారా విన్న సంగతులు నిజమే మా మామయ్య రేపో మాపో వస్తాడు కూడా అంత నువ్వు ఇంత బాధపడిపోతావు అనుకోలేదు ఆఫీస్లో ఎక్కువ ఉండి అటుప్రక్క రాలేకపోయాను నువ్వు నన్ను అంత తక్కువగా అంచనా వేసినందుకు బాధపడుతున్నాను నన్ను ఒక సగటి మగాళ్ళలాగా ఊహించుకుని ఏదేదో రాశావు మన ప్రేమ భాషలన్నీ నేను మరిచిపోతే కదా గుర్తు చేసుకోవడానికి నాకు వచ్చే కట్నం డబ్బుతో మా చెల్లి పెళ్లి చేయాలని మా అమ్మ నాన్నలు ఆశపడి ఉన్న మాట నిజమే కానీ ఆ ప్రయోజనానికి మన ప్రేమను తాకట్టు పెట్టలేను అలాగైతే మళ్ళీ పాతకతే రిపీట్ అవుతుంది సమయం చూసి మా అమ్మతో మన విషయం చెప్పి ఒప్పిద్దామనుంది మా అమ్మ తప్పక ఒప్పుకుంటుంది మా నాన్న ముందు బెట్టు చేసినా ఒప్పుకుంటాడనే నా నమ్మకం ఒకవేళ ఆయన ఒప్పుకోకపోతే నువ్వన్నట్లుగా మనం ఎటైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం సరేనా మన ఇద్దరం మైనర్లు ఇంకా స్వేచ్ఛగా పెళ్లి చేసుకునే హక్కు మనకుంది నీ ప్రేమలో నేను జీవితాంతం గడపాలనే గాఢంగా కోరుకుంటున్నాను పరిస్థితులు ఎంత విషమించినా మనం వీడిపోయే ప్రశ్నే లేదు వరకట్న పిశాచి విలయ తాండవం చేస్తున్న ఈ సమాజంలో మన కలయిక ఆదర్శంగా రుజువై తీరుతుంది నువ్వు ఇంకేమీ ఆలోచించకుండా హాయిగా మన తొలి రాత్రిని గురించి తీయని కళలు కంటూ నిద్రపో ఈరోజే నేను మా నాన్నతో మాట్లాడి కుదరకపోతే పోట్లాడైనా సరే నీకు వివరాలు తెలియచేస్తాను నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో వచ్చేయటానికి సిద్ధంగా ఉండాలి మనం ఎప్పుడు ఎక్కడ కలవాలో వివరంగా తెలియజేస్తాను ఆ అవసరం వస్తే నీ శివ రైల్వే ప్లాట్ఫామ్ చాలా హడావిడిగా ఉంది ఓ సిమెంట్ బెంచి మీద కూర్చున్న శివ పారు కోసం వెయ్యి కళ్ళతో వచ్చేపోయే వాళ్లలో వెతుకుతున్నాడు జీవితంలో తను చేయబోయే గొప్ప సాహసం గురించి శివ చాలా ఉత్సాహంగా టెన్షన్గా ఉన్నాడు వారం రోజుల క్రితమే ఫలానా సమయానికి ఫలానా టైంకి ట్రైన్కి రెడీగా రమ్మని పారుకు ఉత్తరం రాశాడు నాన్నను ఒప్పించడానికి శివ ప్రయత్నాలు ఏమీ పనిచేయకపోవడంతో చివరికి ఆ నిర్ణయానికి వచ్చాడు ఎక్కాల్సిన రైలు ప్లాట్ఫామ్ మీదకి రానే వచ్చింది పారు జాడ కనిపించటం లేదు శివ గుండె వేగంగా కొట్టుకుంటోంది ఒకవేళ తన ఉత్తరం కనుక అందలేదా అందకపోవడం అంటూ జరగదు తన కళ్ళ ముందే ఉత్తరం ఇచ్చి రమ్మని పంపించిన కుర్రాడు ఇంటికి వరకు వెళ్ళటం నేను చూశాను మరి ఆ ఉత్తరం మధ్యలో ఎవరి చేతుల్లో పడి పారుని ఇల్లు కదలకుండా నిర్బంధించేశారా తాను చేయబోతున్న అడ్వెంచర్ ఫెయిల్ అవుతోందా సమయం గడిచే కొద్దీ శివ ఆతృత పెరిగిపోతోంది ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ కిటికీలోంచి ఎవరో తనను పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూశాడు ఎవరో అమ్మాయి తననే పిలుస్తోంది నాలుగు అడుగులు ముందరకు వేశాడు అరే పారు అప్పుడే ట్రైన్ ఎక్కి కూర్చుందా శివమొహం ఒక్కసారిగా వెలిగిపోయింది మరుక్షణంలోనే బలమైన షాక్ తగిలినట్టు అనిపించింది శివకి పారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు ముస్తాబులో ఉంది కిటికీ దగ్గరగా వెళ్ళాడు పక్కనే దుబాయ్ ఒకడు పెళ్లి సూట్లో అందంగా ఉన్నాడు పారు ఆయనకి చెప్తోంది వీరు శివ అని మాకు తెలిసిన వారు ఆ పెళ్ళికొడుకు నమస్కారానికి ప్రతి నమస్కారం చేయటం మర్చిపోయి మర్చిపోయిన శివకి ట్రైన్ కదులుతున్న సంగతి తెలిసింది కిటికీలోంచి పారు శివ చేతిలో ఉత్తరం పెట్టి పెట్టే లోపలే బండి స్పీడ్ అందుకుంది ఆ ట్రైన్ కంటే వేగంగా ఉత్తరంలోని పంక్తుల వెంట శివ కళ్ళు పరిగెత్తాయి శివ నన్ను క్షమించు నీ ఉత్తరం నాకు అందకపోవటం వలన ఈ పెళ్లి జరిగిపోయింది అనుకుంటున్నావు కాదు కాదు నీ ఉత్తరం అందింది అదే రోజు బలవంతంగా నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు ఒకే చూపులో నేను నచ్చానని నేను ఒప్పుకుంటే పైసా కట్టడం అక్కర్లేదని తనే అమ్మాయి పేరిట రెండు లక్షలు బ్యాంకులో వేస్తానని చెప్పారు సహజంగానే మా వాళ్ళు లొంగిపోయారు పొంగిపోయారు వెంటనే ఒప్పేసుకుని అప్పుడే అన్ని విషయాలు మాట్లాడుకున్నారు ఆ మూడో నాడే పెళ్లి తిరుపతిలో జరిగింది కాబట్టి మీ దాకా ఆ వార్త తెలిసి ఉండకపోవచ్చు అయితే నేను ఎందుకీ పెళ్లి కొప్పుకున్నాను అనే ప్రశ్నకు నిజాయితీగా జవాబు ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది అని ఉత్తరం రాస్తున్నాను నువ్వు రమ్మన్న టైంకే మేము హనీమూన్కి బెంగళూరు వెళ్తున్నాం కాబట్టి నువ్వు తప్పక రైల్వే స్టేషన్లో కలుస్తావనే నమ్మకం నాకుంది నాకు ఏ కోరికలు నీవు సాదాసీద జీవితం మాత్రం చాలనుకున్న నాకు అందమైన పెళ్లి కొడుకు ఆస్తిపరుడు కోరి చేసుకుంటానన్నప్పుడు పేదరికంబల్ల చిన్నప్పటి నుంచి ఆశబడిన నాలుగని ఆడ కోరికలన్నీ ఒక్కసారి ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి రోజు అందంగా అలంకరించుకోవాలని మెడ నిండా రకరకాల నగలు ధరించి అర్థంలో తనివి తీరా చూసుకోవాలని తెలిసి తెలియని వయసులో మహాకోరికగా ఉండేది నాకు ఆ కోరికలన్నీ నాతో పాటు పెరిగి పెద్దవైన పేదరికం వల్ల అణగారిపోయాయి అలా నా మనసులో ఏ మూలనో బలవంతాన అడిచిపెట్టబడిన ఆ కోరికలు అవకాశం రాగానే ఉబ్బెత్తుల లేచి నన్ను వాటివైపు బలంగా లాగేశాయి వాటి ముందు ఎంత ప్రయత్నించినా నేను ఓడిపోయాను నేను కాదు ఈ పరిస్థితి ఏ ఆడదాని ముందున్న కథల్లో సినిమాల్లో చూపించినట్టు కాకుండా తనకి జీవితంలో ఎక్కువ భద్రత ఎక్కువ సౌకర్యం ఉన్న చోటునే వాస్తవైక జీవితంలో స్త్రీ ఆశిస్తుందని నేను అనుకుంటున్నాను ఇది పూర్తి నిజం కాకపోయినా అబద్ధం మాత్రం కాదు నా స్వార్థం నేను చూసుకున్నాను అని అనుకున్నా నన్ను పచ్చి వంచకురాలుగా అనుకున్నా నా మనసులోని నిర్ణయాన్ని నిజాయితీగా నీకు తెలిపాను అన్న తృప్తి నాకుంది జీవితంలో నాకు వచ్చిన అవకాశాన్ని గమ్యం లేని ప్రేమ పేరిట బలిపెట్టదలుచుకోలేదు నన్ను క్షమించు నీకు కాలేకపోయినా పారు ఈ కథ సిరివెన్నెల పక్షపత్రిక ఇరవై మార్చ్ పంతొమ్మిది వందల తొంభైలో ప్రచురితమైంది చూసారా కథలో ఎలాంటి ఇది ఉందో అంటే ఆమె చిన్నప్పటి నుంచి పడుతున్నటువంటి ఆ కష్టాలు పడి 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 కనీసం ఈ సమయంలోనైనా మనం ఆనందపడదామనే కాన్సెప్ట్కి వచ్చింది చివరికి ఎందుకంటే బాధలు అలా తరిమిని అన్ని సంవత్సరాలు దాంట్లో ఆ ప్రేమను కూడా ఆమె పొందలేదేమో అనిపించింది ఆ పేదరికంలో అంత ప్రేమని పొందలేము ఎందుకంటే ఒక్కసారి మైకం పోయిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది పోయిన తర్వాత అప్పుడు పేదరికం వెంటాడుతూ ఉంటుంది అప్పుడు ఇద్దరికిద్దరు కసురుకుంటూ ఉంటారు కొట్లాడుకుంటూ ఉంటారు పోట్లాడుకుంటూ ఉంటారు సో సహజంగా మేబీ అలాంటి ఆలోచన వలన ఆ అమ్మాయి అలాగా ధనవంతుణ్ణి కోరుకుందేమో చిన్నతనం నుంచి అలా బాధలు పడి పడి నా ఉద్దేశం అది ధన్యవాదాలు థ్యాంక్